హాయ్, దిస్ ఈజ్ రాజు, వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామంటే కాకినాడలో ఉన్నాం. కాకినాడలో నాన్ వెజ్ ఫుడ్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా మేసాల రాజు గారి మిలిటరీ హోటల్. మేసాల రాజు గారి మిలిటరీ హోటల్లో అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనం చూసే మిలిటరీ హోటల్లో ఫుడ్ కాకుండా ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఏమున్నాయి, ఇంకా వెరైటీస్ ఏమున్నాయి, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. రెగ్యులర్గా మీరు చూసే మిలిటరీ హోటల్లో ఫుడ్ కాకుండా ఇక్కడ నాన్ వెజ్లో ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ అడ్రస్ పర్ఫెక్ట్గా ఎక్కడ ఉంది, ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఉన్నారు మురళీకృష్ణ రాజు గారు, ఈ మిలిటరీ హోటల్ మేసాల రాజు గారు మిలిటరీ హోటల్ ఓనర్. అంటే అసలు మేసాల రాజు గారికి అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇవన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, ఇప్పుడు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, నాతో పాటు చూసే ప్రేక్షకులు కూడా చాలామంది డౌట్స్ ఉన్నాయి. రెగ్యులర్ మిలిటరీ హోటల్కి, మన మిలిటరీ హోటల్కి, మిలిటరీ హోటల్కి తేడా ఏంటి, మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఏంటి, అది కాకుండా అసలు ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి, వీటిలో అన్నింటి గురించి కొంచెం క్లియర్గా నేను తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? అంటే కరెక్ట్గా ఇయర్ అయితే అంత కన్ఫర్మ్గా చెప్పలేము కానివ్వండి, బిఫోర్ ఇండిపెండెన్స్ ఒక 3-4 ఇయర్స్ 5, అంటే మేము 1945-44 ఆ టైంలో మా ముత్తాత గారు స్టార్ట్ చేశారండి. అది స్వతంత్రం రాకముందు వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. ఒక 3-4 ఇయర్స్ ముందు ఇండిపెండెన్స్ రాకముందు. ఇది యాక్చువల్గా మార్కెట్లో ఉంటుందండి, ఓల్డ్ రెస్టారెంట్ ఉంది ఇప్పటికీ, మా కజిన్స్ రన్ చేస్తున్నారు ఇప్పటికీ. ఇది కాకుండా ఒక బ్రాంచ్ ఉంది, కజిన్స్ రన్ చేస్తున్నారు అది. దాని తర్వాత కొన్ని నేమ్ ఏముండేదో మనకి తెలియదు, కానీ మనం యూజువల్గా జిల్లాలో ఎవరైనా సరే మేసాల రాజు గారి హోటల్ అని అండవు. మేసాల అది సుబ్బయ్య గారి హోటల్ అలాగ అంతే, దాని పేరు అవి ఉండవు. కృష్ణా విలాస్ అని, రామా విలాస్ అని వేరే పేర్లు ఉంటాయి, కానీ యూజువల్గా జనాలందరికీ ఆయన పెద్ద పెద్ద మేసాలతో ఉండేవారు, అది మేసాల రాజు గారు మిలిటరీ హోటల్ అని చెప్పి. ఆయన పేరు వేరే పేరు, కానీ మేసాల ఆయన పేరు అప్పల రాజు గారు. అప్పల రాజు గారు అయితే ఆయన మేసాల రాజు గారు అనేవారు. కళ ఒక 20 ఇయర్స్ అలాగే రన్ అయింది. తర్వాత ఈ బ్రాండింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు అశోక్ హోటల్ అని రన్ చేశారు. అది తర్వాత ఇప్పుడు ఇది రీసెంట్గా ఒక 6 ఇయర్స్ నుంచి భానుగుడి జంక్షన్లో స్టార్ట్ అయిందండి. ఇది వేరే ప్లేస్లో ఉండేది, రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ ఉంది. అంటే ఇంతకుముందు రా, ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ టేస్ట్ ఫుడ్ పెడితే సరిపోయేది, ఇప్పుడు అలా కాదు కదండి, ఇప్పుడు అంబియన్స్ కూడా కావాలి. అంబియన్స్ కావాలి కంపల్సరీ. అందుకని ఇంకా కొత్త ప్రిమిసెస్ దీనికి ఇలా అంబియన్స్ కూడా చాలా అంబియన్స్ చాలా బాగుంది. యూజువల్గా మీకు అంటే ఈ ఫుడ్ విషయం వచ్చేటప్పటికి అన్ని రెస్టారెంట్లో పీతా దొరుకుతుంది, రొయ్యా దొరుకుతుంది, చికెన్ దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కానీ ఈ యూనిక్గా ఇది ఈ చికెన్ రోస్ట్ అండి. ఇది నాకు తెలిసి కేఎఫ్సి ఇండియాకి వచ్చి ఒక 30-25 ఇయర్స్ అయ్యి ఉండొచ్చేమో, కానీ ఇది మాకు చిన్నప్పటి నుంచే ఉంది. అంటే నాకు ఇప్పుడు 40+ అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఉంది. అంటే ఇది 30 ఇయర్స్ ముందు నుండే ఉంది. ఇది ఇంచుమించుగా కేఎఫ్సి లుక్లో ఉంటుంది. ఇది ఇంచుమించుగా కేఎఫ్సి లాగా ఉంది, కేఎఫ్సి కంటే ముందు స్టార్ట్ అయింది ఇది ఇండియాలో అయితే. ఇక్కడ మీరు దీన్ని ఫ్రైడ్ చికెన్ అంటారా లేదంటే చికెన్ రోస్ట్? చికెన్ రోస్ట్ అని అంటారండి. అది అంటే ఇక్కడ మీరు ఇక్కడ మామూలుగా చికెన్ రోస్ట్ వేరే రెస్టారెంట్లో ఉంటే ఫ్రై పీసులు డీప్ రోస్ట్ చేసి ఇచ్చేస్తారు అది. ఓకే. కానీ కాకినాడలో ఎవరికైనా, అంటే కాకినాడలోనే కాదు ఈ సరౌండెడ్ విలేజెస్లో కూడా చికెన్ రోస్ట్ అంటే ఇదే. అది చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంది, ఫస్ట్ అయితే తింటూ మాట్లాడుకుందాం సార్. ఓకే సార్. మేసాల రాజు గారు ఫ్రైడ్ చికెన్ ది ఫస్ట్ బైట్. చాలా బాగుంది. అంటే పైన ఈ సీక్రెట్ చెప్ప రెసిపీ సీక్రెట్ చెప్పమంటే ఎవరు చెప్పలేండి, కానీ చాలా బాగుంది. పైన మాత్రం అంటే ఆంధ్ర స్టైల్ ఉంటుంది అండి. ఆంధ్ర స్టైల్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవి యూజ్ చేస్తారు. యూజువల్గా కేఎఫ్సీలో అవన్నీ యూజ్ చేయరు అనుకుంటా నాకు తెలిసి. మన నేటివిటీకి దగ్గరగా ఉంటుంది, మన టేస్ట్కి కేఎఫ్సీ మనకి కాదు, మనం అలవాటు చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా నచ్చుద్ది, ఇది చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే క్లియర్గా తెలుస్తుంది, అండ్ జింజర్ గార్లిక్ అండ్ వీళ్ళు వాడిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైసెస్ ఫ్లేవర్ తెలుస్తుంది. సార్ చెప్పినట్టు నిజంగా ఈ ఇండియన్ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో అందులో మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఏవైతే ఉంటాయో కరెక్ట్గా తెలుస్తుంది. పైన ఎగ్ కదా సార్ ఇది, ఆ ఎగ్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కదా, పిల్లలు అయితే కనుక చాలా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి అంటే మిలిటరీ హోటల్లో మ్యాక్సిమం స్పైసీ ఫుడ్డే మీకు ఎక్కువ దొరుకుతుంది.
ఇటువంటి ఐటెం దొరకడం చాలా రేర్. ఒకవేళ మిలిటరీ హోటల్కి వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చిన కూడా ఇటువంటి ఆర్డర్ చేస్తే కనుక హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. పిల్లలని కాదు ఎవరైనా సరే సూపర్ ఉందన్నమాట. ఏంటి సార్ ఐటెం పేరు? ఇది చికెన్ మసాలా అని పిలుస్తారండి. అంటే అప్పటి నుంచి ఇంకా ఇది 30-40 ఇయర్స్ నుంచి ఉంది. యూజువల్గా ఏంటంటే వైట్ రైస్లోకి డిష్ అండి. వైట్ రైస్లోకి వైట్ రైస్ రసంకి కాంబినేషన్ ఇది. అంటే పైన చూడడానికి ఒక పిజ్జా లా ఉంది, లోపలేమో పిజ్జా లోపల ఏదో ఆమ్లెట్ లోపల స్టఫ్ చేసినట్టుగా ఉంది. చికెన్ బోన్లెస్ విత్ ఎగ్ అండ్ ఈ పీస్ కట్ చేసి తినాలి మీరు. చికెన్ స్టఫ్ చేశారు బోన్లెస్ చికెన్ తోటి లోపల, పైన ఎగ్ ఉందన్నమాట. మంచి జ్యూసీ ఉంది, చాలా బాగుంది. వైట్ రైస్లో ఉత్తి కూడా తినేయచ్చు. కొంతమంది అయితే వేరే దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అర్థం చేసుకోండి, దీనికి ఈ ఐటెం అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. వాళ్ళు ఇంకా ఈ ఐటెం గురించి వస్తారు కొద్దిమంది. మీకు ఈ పక్క పొలిటికల్ లీడర్స్ అందరూ కంపల్సరీ టేస్ట్ తినే డిష్ ఇది. ఈ డిష్ అండి ఇది, వాళ్ళు ఇక్కడికి వస్తే ఇది వైట్ రైస్ రసం అంతే. ఇవాళ నుంచి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్ అయిపోతారు. చూడండి, ఖచ్చితంగా వచ్చి డిష్ ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంది. మీరు రోటీస్లోకి తినొచ్చు ఇది, వైట్ రైస్లోకి తినొచ్చు, లేదంటే ప్లెయిన్ బిర్యానీస్లో కూడా తినొచ్చు. అలా కాదు, ఇంకా నాకు ఓపిక ఉందనుకుంటే కనుక డైరెక్ట్గా కూడా తినవచ్చు. బాగున్నాయి, స్పైసెస్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, ఆ ఫ్లేవర్స్ అన్ని క్లియర్గా తెలుస్తున్నాయి. ఎగ్ లోపల స్టఫ్ చేశారు అది. మీరు చాలా చోట్ల టేస్ట్ చేసి ఉంటారు క్రాబ్. మీకు క్రాబ్ చాలా చోట్ల ఒకసారి మాది టేస్ట్ చేసి చూడండి ఒకసారి. అంటే యూజువల్గా నేను హైదరాబాద్ కానీ వైజాగ్ రెగ్యులర్గా పంపిస్తుంటాను, అక్కడ క్రాబ్ దొరుకుద్ది. కానీ ఆ కస్టమర్స్ ఇక్కడ టేస్ట్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా అడుగుతారు, నేను గౌతమికి ఓకే పంపిస్తూ ఉంటాను. డైరెక్ట్ క్రాబ్ అండి లేదంటే కర్రీ చేసి? కర్రీ చేసి పంపిస్తారా? ఓకే ఓకే ఓకే. నైట్ గౌతమి ఏసీ కోచ్లో వెళ్ళిపోతుంది, మార్నింగ్ వాళ్ళు వచ్చి హైదరాబాద్కి వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంది. దీని క్రాబ్ ఒకటి మీకు నెక్స్ట్ డే కూడా బాగుంటుంది, పాడైపోవడం. ఓకే, అంటే మన ఇంగ్రీడియంట్స్ మసాలా వల్ల ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అండి. చెప్పిన తర్వాత దీన్ని రివ్యూ చెప్తాను. మనం ఏదైతే ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ వస్తుంది అంటారు, లేదంటే పీతలో నుంచి వచ్చిన ఫ్లేవర్కి గ్రేవీగా టేస్ట్ వస్తుంది అంటారు? ఇంగ్రీడియంట్స్ ఉండాలండి, మరి అన్ని చోట్ల పీత దొరుకుతుంది. మరి మన దగ్గర ఉన్న టేస్ట్ వేరే దగ్గర రాదని చెప్తున్నారు కస్టమర్స్. అది మేబీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే మసాలాస్. ఎవరైతే మీరు చెప్పారో వాళ్ళ మాట నమ్మండి, వాళ్ళు చెప్పింది నిజమే. నిజంగా చాలా బాగుంది, అంటే పీస్ అనే కాదు గ్రేవీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ లోపలికి వస్తున్నప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు దాని గురించి డిస్కస్ చేసుకున్నారు, ఈ గ్రేవీతో బిర్యానీ కలుపుకుంటే చాలా బాగుందండి. ప్లెయిన్ బిర్యానీ రైస్ కలుపుకోవాలండి, మసాలా రైస్ కాకుండా. మసాలా రైస్ కాకుండా పలావ్ రైస్, మన బగారా రైస్ కలుపుకుంటే అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది అంటారు. అవును, నాకు ఇష్టమైన డిష్, చాలా చాలా మంది చెప్పింది కూడా. మీరు డైరెక్ట్ గా బెటర్ కదా, ఆల్రెడీ మీరు రీసెర్చ్ చేసి అది పర్ఫెక్ట్ గా ముందు నుంచి ఉన్న ఐటమ్ అండి. మా ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా వాళ్ళ ఇంగ్రీడియంట్స్. అది యాక్చువల్గా ఏంటంటే ఆ చెఫ్స్ కి అప్పుడు కుక్స్ కి ఎవరైతే అసిస్టెంట్స్ ఉన్నారో, మీ చికెన్ మసాలా అన్నది కూడా ముందు 30 ఇయర్స్ నుంచి. సూపర్, అసలు చూడడానికి అయితే కొత్త వెరైటీ లా కనిపిస్తుంది కదా, ఇది చాలా కొత్త వెరైటీ. ఎక్కడ లేదు అందుకే అంటున్నాను, ఇక్కడ కొత్తగా మీరేమైనా కనిపెట్టారేమో అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్, నెక్స్ట్ పీత కూడా చాలా టేస్ట్గా ఉందండి. ఇది ఓన్లీ మనం యూజ్ చేసేది కూడా ఓన్లీ సీ ఫిష్ అండి, జీలా పీత. ఇంకా అన్సీజన్ ఒక 1 మంత్లో దొరుకుతాయి, కొద్ది కొద్దిగా దొరుకుతాయి. ఏదండి పీత? 40 డేస్ అయితే కంప్లీట్ మీకు ఫిషింగ్ అంతా ఆఫ్ చేసేస్తారు, పిల్లలు పెట్టే టైం, గుడ్లు పెట్టే టైం అని చెప్పేసి. ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మిగిలిన 300 డేస్ మనకు ఆల్మోస్ట్ అసలు దొరకలేదు అనుకోండి. ఏడు పరిస్థితి దొరకకపోతే అంతే, మనం ఏం చేసేది ఆపేస్తారు. అంతేగాని వేరే కల్టివేషన్ చేస్తున్నారు, కానీ ఆ పీత టేస్ట్ రాదు. అది అటువంటి పీతలు ఇచ్చి రెప్యుటేషన్ పాడు చేసుకునే కంటే ఫుడ్ లేదని చెప్పడం, ఐటెం లేదని చెప్పడం బెటర్. అది నమ్మే కదండి వస్తారు మన దగ్గర. సీ ఫుడ్ తినాలి అంటే ఇక్కడికి రావాలని అనుకుని వస్తారు వాళ్ళు. వాళ్ళకి మన ప్రాన్ కూడా అంతే అండి, ప్రాన్ కూడా మనం ఆ సీ ప్రాన్ దొరికిన రోజులనే చేస్తాం మనం. ఓకే, పీతలు చాలా చోట్ల తిన్నాను, ఇక్కడ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు, సూపర్ అంటే సూపర్ ఉన్నాం. నవిలి నవిలి మింగి వచ్చారనమాట, ఆ పుప్పు కూడా ఉయ్యాల్సిన అవసరం లేదు.
చాలా బాగుంది. ఫిష్ వచ్చి ఫుల్ ఫిష్ చాలా తక్కువ అలాగ ఫ్రై చేసి పెట్టడం. వంజరం వంజరం అండి, కింగ్ ఫిష్ అంటారు. ఇంకా వేరే వేరే ఫిష్ లెవెల్ ఫుల్ ఫిష్లు ఉంటాయి, ఓన్లీ వంజరం ఒక్కటే. అలాగే సందువా కూడా చేస్తాం. వైట్ పాంప్లెట్, వైట్ పాంప్లెట్, వైట్ పాంప్లెట్ చందువా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వంజరం. వంజరం ఇవి రెండే మనం ఫుల్ ఫిష్. ఇవి కూడా ఫస్ట్ నుంచి ఉన్నవే ఉన్నాయండి. ఇప్పుడు మీరు కొత్తగా తీసుకొచ్చారు. మనం కొత్తగా సాధించింది ఏం లేదండి, ఒక యాంబియన్స్ ఒక్కటే మీరు తీసుకొచ్చారు, దాన్ని అలా కంటిన్యూ చేయగలుగుతున్నాం అంతే అండి. మీ దగ్గర ఎన్ని రకాల బిర్యానీస్ ఉంటాయి సార్? మొత్తం మా దగ్గర మొత్తం నాలుగు రకాల బిర్యానీలు ఉంటాయండి. నాలుగు నాలుగు రకాల బిర్యానీ ఉంటుంది. ఒకటి దమ్ రైస్, యాజ్ యూజువల్ ఎక్కడన్నా దొరుకుతుంది దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇంకోటి బగారా రైస్ స్టైల్ అండి, పలావ్ రైస్ అంటారు, అది బాస్మతితో చేసి. బాస్మతి బగారా రైస్ పలావ్. చిట్టుముచ్చాల్లో టూ వెరైటీస్ ఉంటాయి. చిట్టుముచ్చాలు టూ వెరైటీస్, టూ వెరైటీస్ ఉంటాయి. టూ వెరైటీస్ అంటే ఒకటి కర్ణాటక స్టైల్ అండి, కొద్దిగా మింట్ ఫ్లేవర్ వచ్చేటట్టు దొన్నె బిర్యానీ స్టైల్లో ఉంటుంది. అది దొన్నె బిర్యానీ అదే, అది ఒకటి. ఈ రెగ్యులర్ మన చిట్టుముచ్చాలు కొద్దిగా ఇది స్పైసీ లెవెల్ ఉంటుంది. రాజు గారు రాజుల రాజుల పలావ్. దీంట్లో దమ్ వేస్తారండి? దమ్ వేస్తారండి, చికెన్ దమ్ వేస్తారండి. చికెన్ రాజులు చిట్టుముచ్చాలు పలావలో చికెన్ దమ్ వేస్తున్నారు. దమ్ వేసి దమ్ బిర్యానీ కావాలి దమ్ ఇస్తారా? దమ్ ఇస్తారు, దమ్ కావాలంటే దమ్ ఇస్తారండి. తర్వాత ఫ్రై కావాలంటే ఫ్రై, ప్రాన్ కావాలంటే ప్రాన్, మటన్ కావాలంటే మటన్. మటన్తో ఈ రైస్ సర్వ్ చేస్తారు. మటన్తో ఈ రైస్ సర్వ్ చేస్తారు. మటన్ ఎక్కువ తీసుకుంటారండి అది మాక్సిమం. అసలు దీని టేస్టే డిఫరెంట్, చాలా డిఫరెంట్ అనమాట. మసాలా అన్ని రైస్కి బాగా పట్టి అందులో చికెన్ ఎప్పుడైతే వేసి దమ్ చేశారో, అంటే దమ్లో రెండు రకాలు ఉంటాయి, లేయర్ దమ్ వేరు, డైరెక్ట్గా చికెన్ వేయడం వేరు. అంతే కదండి, డైరెక్ట్గా వాటర్లో చికెన్ వేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో వాటర్ ఫ్లేవర్ అదంతా వాటర్లో కలిసిపోయి రైస్కి బాగా పడుతుంది అనమాట. సో ఏంటంటే లేయర్ దమ్ కంటే కూడా ఈ దమ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు. అది బాగోదు ఇది బాగుంటుంది అని అనట్లేదు, అది వేరు ఇది వేరు. స్పైసీ ఫుడ్ తినాలి అనుకుంటే కనుక బిర్యానీస్లో ఇది ది బెస్ట్ అన్నమాట. ఈ చిట్టుముచ్చాల బిర్యానీలోకి ఈ చికెన్ మసాలా ఏదైతే ఉంది ఒకసారి ట్రై చేద్దాం. దుత్తుదే తింటేనే బాగుంది, అలాంటి దీంట్లోకి ఎందుకు బాగుంది, ఇంకా సూపర్ ఉంది. సరే బిర్యానీ తింటాం మధ్య మధ్యలో నీ ఫ్రైడ్ రోస్ట్, ఫ్రైడ్ చికెన్, అదే చికెన్ రోస్ట్ తింటుంటే మనకి ఆల్మోస్ట్ 20% సేల్ అండి. ఇది చిట్టుముచ్చాల రైస్ విత్ రోస్ట్, దీంతో ఇది కాంబినేషన్. అదే ఎక్కువ సేల్స్, పార్సల్ టేక్అవే ఎక్కువ వెళ్ళేది అది. మా ఈ బిర్యానీస్కి మీరు ఈ చికెన్ జాయింట్ కాకుండా రోస్ట్ ఇస్తారట, దీనికి సంబంధించింది కాంప్లిమెంటరీ, కాంప్లిమెంటరీ కింద అది రోస్ట్ తీసుకురా. అది అదే కాకుండా ఇక్కడ చాలామంది అంటే మేము వెంటనే రాగానే డైరెక్ట్గా వచ్చి డైన్ చేయం కదా సార్, ఫస్ట్ కొంతమంది జనాలు రివ్యూ అవి తీసుకుంటాం. పిసిన బిర్యానీ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారట. అవునండి. ఏమేమి ఇస్తారు సార్ ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తారు? ఈజీగా అంటే ఈజీగా ఆ రోజు ఏమి ఎక్కువ దొరికిందో అదే. అక్కడ నెత్తళ్ళు ఒకటి ఉంటుందండి, నెత్తళ్ళు ఫ్రై, నెత్తళ్ళు ఫ్రై, నెత్తళ్ళు ఫ్రై ఒకటి, లివర్ ఫ్రై ఒకటి, లివర్ ఫ్రై ఒకటి. ఒకటి కొద్దికంది క్రాబ్ లవర్స్ ఉంటే ఈ క్రాబ్ లెగ్ పీసెస్, లెగ్ పీసెస్. ప్రాన్ లవర్స్ ఉంటే ప్రాన్. వాళ్ళు ఇంటి ఇప్పుడు ఎక్కువ మంది చికెన్ తప్ప ఏం తినట్లేదు. అవును, ఇంతకుముందు అయితే అన్నీ కొద్ది కొద్దిగా ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు అంత ఇప్పుడు అంతగా మనకి ప్రొడక్షన్ కూడా అంత ఎక్కువ లేదు. ఎక్స్పోర్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే మనకి ఈ దొరికే ఐటెం కూడా సరిగ్గా దొరకట్లేదు, దొరకట్లేదు. కానీ కొంతమంది ఆ లవర్స్ ఉంటారు, క్రాబ్ లవర్స్ ఉంటారు, వాళ్ళకి క్రాబ్ కొంచెం టేస్ట్ చేయడానికి, టేస్ట్ చేయడానికి. ఒకవేళ టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చితే కనుక ఎక్స్ట్రా ఆర్డర్ చేసుకుంటారు. నిజంగా ఇదండి ఈ రోస్ట్ ఏదైతే ఉందో ఈ రోస్ట్ని అంటే ఇప్పుడు ఈ జాయింట్తో పాటే ఈ రోస్ట్ కూడా వస్తుంది సపరేట్గా, దీనికి కాంప్లిమెంట్ కింద ఇస్తారట. ఈ ఏదైతే ఉందో ఈ రోస్ట్ ఇది బిర్యానీలో మిక్స్ చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎన్నిసార్లు అడిగినా కావాలంటే ఇస్తారు మీకు. ఇది ఇప్పుడు కాదు, ఇది కూడా ఇది ఈ రోస్ట్ ఇలాగ బిర్యానీతో పాటు వాటికి కాంప్లిమెంట్కి ఇవ్వడం అనేది ఇది కూడా 30 ఇయర్స్ అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నారనమాట. నిజంగా చాలా టేస్ట్గా ఉంది.
తిన్నది సార్ ఖచ్చితంగా చెప్తున్నాను, కొంచెం స్పైసీకి అలవాటు పడిన ఒకసారి వస్తే కనుక రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు మాక్సిమం. నాకు తెలుసు మాకు మాక్సిమం రిపీటెడ్ మీ ఆర్డర్స్ అన్ని కూడా రిపీటెడ్ డేకేవే ఆర్డర్ ఇస్తారు వాళ్ళు. జొమాటోలో ఆర్డర్ ఇచ్చినా సరే ఫోన్ చేస్తారు, కొద్దిగా రోస్ట్ కాంప్లిమెంట్ ఎక్కువ కట్టండి మా అమ్మాయి అడుగుతుంది. నేను పిల్లలకి చాలా నచ్చుద్దండి, ఫస్ట్ చూస్తే చెప్పాను బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే కనుక. అంటే కొంచెం కారం మసాలా తక్కువ తినేవాళ్ళకి లేదు, మంచి స్పైసీ కావాలనుకుంటే చుట్టుముచ్చాల రైస్ ఆర్డర్ చేసుకోండి. స్పైసీ కంటే పీతలు ఉంటాయి, పీతలతో పాటు ఇంకా ఉంటుంది సార్ స్పైసీ అంటే చికెన్ చికెన్ ఫిష్ కర్రీ సీ ఫిష్ కర్రీ ఇవన్నీ స్పైసీ. మీకు ఎక్కడైనా మీ కోంబోస్ అంటే చికెన్ కోంబో మటన్ కోంబో అలా ఉంటాయి కదా, మీరు నాన్ వెజ్ కోంబో ఒకటి ఉంటుంది అండి. నాన్ వెజ్ టూ టైప్స్ ఆఫ్ బిర్యానీ రైసెస్ ప్లస్ క్రాబ్ ప్రాన్ ఫిష్ మటన్ అన్ని ఎయిట్ వెరైటీస్ ఆఫ్ చికెన్ మొత్తం ఆల్ ఎయిట్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ప్లేటర్ వెళ్తుంది అండి. కర్రీస్ రెండు రకాల బిర్యానీ రైస్ ఒకటి బాస్మతి రైస్ ఒకటి చిట్టుముచ్చాల రైస్. బాస్మతి రైస్లోకి ఈ పీతల గ్రేవీ అయితే బాగుంటుంది అని అన్నారు, కొంచెం బాస్మతి రైస్ వేసుకొని కొంచెం చాలు. ఇది ఎక్కువ ఈ రైస్ని ఇక్కడ ఫ్రై బీట్ బిర్యానీస్కి ఎక్కువ మటన్కి అంతే ఇదేనండి. ఈస్ట్ వెస్ట్ అంటే ఎక్కువ ఇటు సైడ్ దీన్నే బిర్యానీ అంటారు మన వాళ్ళు, దీన్నే బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అది అని. తెలంగాణలోకి వెళ్ళి దీని బిర్యానీ అంటే నాకు కింద మీద వస్తుంది, దీన్ని అక్కడ బగారా అనాలి అంతే. బగారా ఇప్పుడు మనకి ఇక్కడ చికెన్ ఫ్రైతో యూజువల్గా రెగ్యులర్గా ఇచ్చే దమ్ రైస్ ఇస్తే యాక్సెప్ట్ చేయరండి. మీరు చెప్పడం కూడా బగారా రైస్ అనే చెప్తున్నారు, గుడ్ చాలా బాగుంది. చాలా చోట్ల దీన్నే బిర్యానీ అంటారు ఇక్కడ, అంటే వాళ్ళ తప్పు అనట్లే వాళ్ళకి అదే బిర్యానీ కాబట్టి తెలంగాణలో దీన్ని బగారా అంటారు. రెగ్యులర్ కస్టమర్స్కి తెలుసు అండి ఇదే 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 వాళ్ళకి కావాలి బిర్యానీ, ఫ్రై బిర్యానీ అంటే ఇదే వాళ్ళకి కావాలి. మీరు అలానే మన దమ్ రైస్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వీళ్ళు అడుగుతారు దమ్ రైస్ ఇమ్మంటారా మీరు పలావ్ రైస్ ఇమ్మంటారా అని అడుగుతారు, అప్పుడు అది వీళ్ళు అడిగి సర్వ్ చేస్తారు. చాలా చోట్ల రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ చెప్తే అది మన టేబుల్ మీద వచ్చే వరకు కూడా అది ఏం బిర్యానీ అని మనం చెప్పలేం. ఫ్రై పీస్ బిర్యానీకి కూడా ఈ దమ్ బిర్యానీలోనే లేయర్ పైన తీసేసి ఫ్రై పీస్ కలుపుతారు. కొంతమంది దమ్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటారు, వాళ్ళకి ఇలాంటి బిర్యానీ వచ్చేస్తుంది ఇస్తే యాక్సెప్ట్ చేయలేదు. ఆర్డర్ చేసిన తర్వాత తప్పదురా బాబోనని మనసులో ఇటుకు వచ్చే ఉండేది అయితే ముందుగా ఆడడం అనేది చాలా మంచి. అది నేను స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ అండి, అది అది కంపల్సరీ అడగమని చెప్పి. కొత్త వాళ్ళు అయితే రెగ్యులర్గా వచ్చేవాళ్ళే ఉంటారు మాకు 70% పీపుల్, వాళ్ళైతే ఇంకా తెలుసు వాళ్ళకి. ఇటువంటి తెలిస్తే కళ్ళు మూసుకుని రాసి రెస్టారెంట్కి, ఎందుకంటే మనకంటే కూడా అక్కడ ఉన్న వాళ్ళే మనకి ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు కోఆపరేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది. భయం లేకుండా రావచ్చు, కొన్ని రెస్టారెంట్కి వెళ్ళాలంటే భయపడాలి. మనం ఆర్డర్ చేసింది అయితే అది ఇంకోటి వస్తుంది, అదే ఆర్డర్ చేసిందే కాకపోతే అది దుర్భాగ్యం. ఈ రీసెంట్గా కూడా అయ్యిందండి అది, ఎవరు మన ఒక మినిస్టర్ గారు వచ్చాడు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి, ఆయన రెగ్యులర్ కస్టమర్ మనకి. ఈ విధంగా స్టాఫ్ని పిలిచి చికెన్ మసాలా వైట్ రైస్ రసం తీసుకురా అన్నాడంట. వాళ్ళు వెళ్ళిపోయి ఏదో రెస్టారెంట్లో చికెన్ మసాలా తీసుకెళ్ళాడు. చికెన్ మసాలా అంటే వాళ్ళు రెగ్యులర్ కర్రీలోనే కొద్దిగా స్పైసీ లెవెల్ ఎక్కువ వేసి ఇస్తారు రెగ్యులర్గా. ఎక్కడ మసాలా అడిగారు కాబట్టి ముందు మసాలా వేసి పెడతారు. ఆయన ఇలా తెలుసులే మసాలా ఎక్కడ దొరుకుతుంది ఇల్లు తెలుసు అని ఆయన యూజువల్గా ఆయన తెరవిస్తే ఆయన లంచ్ లేదు ఆయనకి. అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి అప్పుడు ప్రిపేర్ చేసి పంపించాను నేను. 3:30 అయిపోయింది పాపం లంచ్కి. నిజంగా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంది బయటకి ఇక్కడికి. చిట్టుముచ్చాల బిర్యానీ అయితేనో పీతకి అయితేనో ఇంకా టేస్ట్ విషయం పక్కన పెడితే చూడడానికి అయితేనో దేనికైతేనో అసలు ఈ చికెన్ మసాలా అండ్ ఫ్రైడ్ చికెన్ చికెన్ రోస్ట్ నిజంగా అవసరం అండి, సూపర్ అంటే సూపర్. అలాగే ఈ వైట్ ఇది మన బగార్ రైస్ ఏదైతే ఉంది బగార్ రైస్లోకి పీత గ్రేవీ, పీత గ్రేవీ చాలా బాగుంది. ఆల్రెడీ తిన్న వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ కాంబినేషన్లో, తినకపోతే కనుక వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి కాకినాడలో ఉంటే. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ట్రై ఏదైనా వేరే పర్పస్ మీద కాకినాడ కనుక వస్తే ఖచ్చితంగా ఒకసారి మిశాల్ రాజు గారి మిలిటరీ హోటల్కి వచ్చి టేస్ట్ చేయండి. మిశాల్ రాజు గారి మిలిటరీ హోటల్ అసలు నాన్ వెజ్ హెవెన్లా ఉంది, మంచి ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఇంకొకటి కూడా నేను భరోసా ఇస్తాను, మీరు ఏమన్నా ఒక వెరైటీ ఇలా పలానా కావాలంటే అప్పటికప్పుడు మేకింగ్ చేసుకుని ఇక్కడ చైనీస్ దొరుకుతుంది, తందూరీ దొరుకుతుంది, సౌత్ ఇండియన్ మ్యాక్సిమం వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఒక టిఫిన్స్ అయితే ఉండవు. అండ్ పైన ఎస్వి మేనర్ అని చెప్పేసి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, సూట్ రూమ్ ఉంది, సింగిల్ రూమ్ డబుల్ రూమ్స్ అన్నీ ఉన్నాయి. మీకు అడ్రస్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే కాకినాడ మెయిన్ రోడ్లో స్టార్ట్ చేశారు, తర్వాత
మురళీకృష్ణ రాజు గారు అయితే కనుక మనకి ఇక్కడ భానుగుడి సెంటర్లో స్టార్ట్ చేసి ఎక్స్ట్రా ఇంకో బ్రాంచ్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేశారనమాట. ఎక్కడ షిఫ్ట్ చేశారు అంటే మహేంద్ర మీటర్ వాళ్ళ బ్యాక్ సైడ్ స్ట్రీటు పల్స్ హాస్పిటల్ ఆపోజిట్ ఎగ్జాక్ట్గా. మీకు వచ్చి అడ్రస్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. బుకింగ్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, చేసుకోకపోతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి.